యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఎవరు ఎవరికి పరిచయం చేయవలసిన అవసరం లేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్లు సైతం పక్కకు నిలబడి అంతే స్థాయి అంతే ఫేమస్ పాపులారిటీ ఉన్న యాంకర్ తెలుగులో చాలా గొప్పగా ఎంటర్టైన్మెంట్ అందించే పేరు ఎవరిది అంటే సుమ అని చెప్పచ్చు. అయితే సుమ కేవలం యాంకరింగే కాదు, ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వ్యూస్, ఇంకా ఆమె చేయలేని షో ఏమైనా ఉంది అంటే అది నిజంగా అతిశయోక్తి. అయితే ఏ యాంకర్కి తక్కనంత పురస్కారం సుమకి దక్కిందని చెప్పుకోవచ్చు. అది కూడా లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్లోకి ఎక్కి అత్యద్భుతంగా తన ఖ్యాతిని కీర్తిని చాటింది మన తెలుగు రాష్ట్రాలకి. అయితే ఇప్పుడు సుమ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. నిజంగా అది సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, దాదాపుగా 3000 ఎపిసోడ్ల దాకా చేసిన ఒక రియాలిటీ షో స్టార్ మహిళ. అయితే ఆ స్టార్ మహిళ ఈటీవీలో మధ్యాహ్నం 1 గంటకి ప్రసారం అవుతుంది. ఈ షో దాదాపుగా లేడీస్ అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. లేడీస్ వివిధ రకాల ఏజెస్ వాళ్ళు రావటం, వాళ్ళ వాళ్ళ కపుల్స్ రావటం, ఇలాగా ఎవరైనా ఏ వయసు వేరైనా వచ్చి స్టార్ మహిళలో కొన్ని కొన్ని గేమ్స్ ఆడి అందరినీ ఎంటర్టైన్ చేసిన ఘనత మన సుమకి దక్కింది. అయితే ఇది ఈటీవీలో ప్రసారం అవ్వటం, ఈ షోకి గాను లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్ అత్యధికంగా ఎపిసోడ్లు జరగడం స్టార్ మహిళకి దక్కింది. అయితే ఇప్పుడు ఇదే స్టార్ మహిళ ముగింపు పలకబోతోంది, అది కూడా అతి త్వరలోనే. ఈ విషయం నేరుగా సుమనే లైవ్ వీడియోలో చెప్పింది. అయితే ఈ స్టార్ మహిళలో ఎందుకు ముగించబోతోంది అంటే, కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు పొందిక కోసం స్టార్ మహిళకి ఒక చిన్నపాటి ముగింపు చెప్తున్నామని. అయితే ఈ ముగింపు శాశ్వతమా లేకపోతే తాత్కాలికమా అనేది రాబోయే కాలంలో చూసే ప్రేక్షకులకే తెలుస్తుందని. అయితే ఈ స్టార్ మహిళను ముగించే ముందు తనది ఒక చిన్న విన్నపం అని, ఎవరైతే తనని ఎక్కువగా అభిమానిస్తారో, ఈ షోని మిస్ అవుతాము, సుమని మిస్ అవుతాము అనుకుంటారో, వాళ్ళు ఓన్గా సుమని గురించి కానీ స్టార్ మహిళ ప్రోగ్రామ్ గురించి కానీ చెప్తూ ఒక వీడియో తీసి స్టార్ మహిళకి యాజమాన్యానికి కనుక పంపిస్తే స్టార్ మహిళ గ్రాండ్ ఫినాలేలో వాళ్ళ వీడియో ప్రదర్శించబడుతుంది. ఈ విషయం స్వయంగా సుమనే చెప్పటం నిజంగా స్టార్ మహిళ ప్రోగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఓకింత నిరాశపరిచే రకంగానే ఉంది. అయినప్పటికీ కూడా సుమ వేరే రకంగా ప్రోగ్రామ్స్లోకి తనకి దగ్గర అవుతుందని. అయితే ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా వివిధ రకాల ఛానల్స్లో పొందుపరుస్తామని చెప్పింది. అంతేకాకుండా సుమ మరొక మాట కూడా అంది, తను చేసిన అంతా తన కెరియర్లో ఎన్ని హంగులైనా ఉన్నప్పటికీ కూడా స్టార్ మహిళ తన జీవితంలో మర్చిపోలేని విషయమని. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్క ఆడవాళ్ళతో తను ఇంట్రాక్ట్ అయ్యి అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్ని పొందిందని తన నోటితో తనే చెప్పింది. దీంతో తన అభిమానులు ఒకంత ఆనందానికి కూడా గురయ్యారు. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.